పంచతంత్ర కథలు మిత్రభేదం ఏడవ భాగం తాలేవాడి భార్య చేసిన మాయాంత కళ్ళారా చూసిన దేవశర్మ తనలో ఆహా స్త్రీలు ఎంత మాయల మారివాళ్ళు వాళ్ల తెలివితేటల ముందు శుక్రుడు బృహస్పతి ఎందుకు పనికి వస్తారు అనుకున్నాడు ఈ లోపల మంగళశ్రీ తెగిపోయిన ముక్కును చేతబట్టుకొని ఏం చెయ్యాలా తెగిపోయిన ముక్కును ఎలా కప్పిపెట్టాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది ఇంతలో తెల్లవారింది రాత్రి అంతా రాజభవనంలోనే ఉండిపోయిన దాని భర్త వచ్చి నా పొది ఇలా తీసుకురావే అన్నాడు అసలే తెలివిగలది ముక్కు తెగిపోవడంతో తెలివిరట్టింపైన మంగలిది ఒక మంగలి కత్తి మాత్రమే బయటకు గిరువాటు వేసింది పొది ఇయ్యమంటే ఒక కత్తి మాత్రమే పారేసిందని భార్య మీద మండిపడి మంగలి ఆ కత్తిని ఆమెకేసి విసిరికొట్టాడు వెంటనే ఆమె చేతులు పైకెత్తి రక్షించండి రక్షించండి దుర్మార్గుడు నా మొగుడు నా ముక్కు కాస్త కోసేశాడు అని కేకలు పెట్టింది ఆ కేకలు విని రక్షక బట్లు పరిగెత్తుకుంటూ వచ్చి మంగళిని చావతన్ని వాణ్ణి వాడి భార్యను తెగిన ముక్కును తీసుకుపోయి న్యాయాధికారుల ముందు పెట్టి ఈ దుర్మార్గుడు ఈ స్త్రీరత్నాన్ని అకారణంగా హింసించాడు వీడికి ఏ దండన విధిస్తారో విధించండి అన్నాడు న్యాయాధికారులు మంగళిని ఇలాంటి ఘోరం ఎందుకు చేశావు నీ భార్య ఏం చేసింది అని అడిగారు మంగళి అసలే మూఢుడు ఏమి జరిగినది వాడికి అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు న్యాయాధికారులు శిక్షా స్మృతులన్నీ తిరగవేసి మంగళికి మరణదండన విధించారు మంగళిని వద్యస్థానానికి తీసుకుపోయారు దేవశర్మ ఈ సంగతి వినటమేగాక వద్యాస్థానానికి పోతున్న మంగళిని చూశాడు ఆయన న్యాయాధికారుల వద్దకు పరిగెత్తి వెళ్ళి అయ్యలారా ఈ అమాయకుడైన మంగళిని అన్యాయంగా చంపబోతున్నారు నిజం నేను చెబుతాను వినండి అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకొని నక్క నేను మంగళది ఆపదలు కొని తెచ్చుకున్నాం అన్నాడు అది ఎలా జరిగింది అని న్యాయాధికారులు దేవశర్మను అడిగారు దేవశర్మ వారికి పోట్లాడుకున్న పొట్టేళ్ల కథ తన బంగారం కాజేసిన ఆషాఢభూతి కథ తప్పసాగిన సాలేవాడి కథ వివరంగా చెప్పాడు న్యాయాధికారులు దేవశర్మ చెప్పిన కథలను ఆశ్చర్యంతోనూ ఉత్సాహంతోనూ విని వెంటనే మంగళిని విడుదల చేశారు కానీ వారు వారిని విడిచిపెట్టక ఆమె ముక్కు పోగొట్టుకుని కొంత శిక్ష అనుభవించింది కనుక ఆమె చెవులు కూడా కోయించి ఆమె చేసిన దుర్మార్గానికి శిక్ష పూర్తి చేశారు నక్క పొందిన శిక్ష మంగళది పొందిన శిక్ష చూసిన మీదట దేవశర్మకు తన బంగారం పోయిందన్న విచారం పోయింది ఆయన తన మఠానికి తిరిగి వచ్చి శివుడి ముందర శాస్త్రాంగపడి మహాదేవా నీ దయ వల్ల మా ముగ్గురిలోనూ తక్కువ ఆపద పొందినవాణ్ణి నేనే రక్తదాహంతో నక్క తన ప్రాణాలనే పోగొట్టుకున్నది మంగళది ముక్కు చెవులు పోగొట్టుకున్నది నీ అనుగ్రహం చేత బంగారం మీది వ్యామోహంతో బంగారాన్ని మాత్రమే పోగొట్టుకున్నాను ఇక దాన్ని కోరను అన్నాడు దమనకం చెప్పిన దేవశర్మ కథ విని కరటకం సరే మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అని అడిగింది దానికి దమనకం తప్పు తోవలో పడిపోయిన మన రాజును సరి అయిన తోవకు మళ్లించాలి మన రాజు పింగళకానికి ఇప్పుడు సలహాదారులు ఎవరూ లేరు కేవలము ఎద్దు స్నేహాన్ని సలహాను పురస్కరించుకొని మన రాజు గడ్డి తినే నీది అవలంబించడం జరిగింది ఆయనను అటు నుంచి మళ్లించాలి అన్నది మన వంటి దుర్బలులకు అది ఎలా సాధ్యం అని కరటకం అడిగింది దేహబలం చాలనప్పుడు యుక్తులు పనిచేస్తాయి భయంకరమైన పామును చంపడానికి ఆడకాకి బంగారు హారాన్ని ఉపయోగించలేదా అన్నది దమనకం ఆ కథ ఏమిటి అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పసాగింది ఒక ప్రాంతంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది దానిమీద ఒక కాకుల జంట నివసించేది ఆ కాకులు పొదిగిన పిల్లలను ఒక పాము తినిపోసాగింది చాలా కాలంగా అదే చెట్టు మీద ఉంటున్న ఆ కాకులకు పిల్లలు దక్కడం లేదన్న విచారం ఉన్నప్పటికీ చెట్టును పోబుద్ధి కాలేదు పాము విడవకుండా చెట్టు ఎక్కి వచ్చి రెక్కలు రాని కాకి పిల్లలను మింగేస్తూ ఉండడం చేత ఒక్క పిల్ల అయినా బతికి బట్ట కట్టడం జరగలేదు చిట్ట చివరకు ఆడకాకి మగకాకి కాళ్లపై పడి ప్రాణనాథ దుష్ట సర్పం మన పిల్లలందరినీ పుట్టబెట్టుకున్నది మనకు పుట్టబోయే పిల్లల గతి కూడా అంతే అవుతుంది అందుచేత మనం ఇంకెక్కడికైనా పోయి దూరాన మరొక చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుందాం కన్న పిల్లల మీద ప్రేమ వారు మరణిస్తే కలిగే శోకము అంతా ఇంతా కాదు అందుచేత మనం వేరొక చోటికి పోదాం అన్నది దానికి మగ కాకి ప్రియా మనం ఎంతో కాలంగా ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నాం అందుచేత నాకు దీన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు పిడికెడు గడ్డి పుడిసెడు నీరు మాత్రమే కోరే లేడీ ఎక్కడైనా బతకగలదు కానీ అది ఎన్ని అపాయాలకైనా ఓచ్చి తన జన్మస్థానమైన అరణ్యంలోనే ఉంటుంది లేడి కూడా చెయ్యని పని తెలివితేటలు గల కాకులం చెయ్యటమా ఏదో ఒక ఉపాయం చేత నేను ఈ పాపిస్తి పామును చంపేస్తాను అన్నది అది విషసర్పం దాన్ని ఎలా చంపుతారు అని ఆడకాకి అడిగింది నేను స్వయంగా ఆ పని చెయ్యలేకపోతేనేం ధర్మశాస్త్రము రాజనీతి తెలిసిన ఉద్దండ పండితులు నాకు మిత్రులు ఉన్నారు నేను వారితో సంప్రదించి వారి సలహా పొంది శీఘ్రమే ఈ పామును చంపేస్తాను అన్నది మగకాకి అది రోషంతో ఎగిరిపోయి మరొక చెట్టును చేరి అక్కడ నివసించే తన ఆప్తమిత్రుడైన నక్కను పిలిచి తనకు వచ్చిన కష్టం చెప్పుకొని మిత్రమా మా పిల్లలన్నిటిని పొట్టన పెట్టుకుంటున్న దుర్మార్గపు పామును చంపడానికి మంచి ఉపాయం ఉంటే చెప్పు అన్నది దానికి నక్క నేనొక చక్కని ఉపాయం ఆలోచించాను ఇక నీ కష్టాలు గట్టెక్కుతాయి చెడ్డ పనులు చేసేవారు నది ఒడ్డున ఉన్న చెట్టులాగా తమకు తామే నాశనమైపోతారు వెనుకటికి కొంగ చేపలనన్నిటినీ తిని కూడా తృప్తి తీరక చివరకు ఎండ్రకాయ చేత చావలేదా అన్నది ఏమిటా కథ అని మగ కాకి అడిగింది ఇంకా ఉంది మీకు గనక ఆ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ